హాయ్ గాయస్, నా పేరు కుమార్ వెంకట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు నేనైతే మీకు బోయా బీవై ఎంఎంఎం దీనైతే నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో దీని రివ్యూ కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ ఒకసారి దీని ఆడియో ఎలా ఉంటుందో కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ నేను ఇది కూడా కొన్నాను, ఈ ట్రైపాడ్ ప్లస్ ఈ మౌంట్. నేను ఈ మధ్య నెక్స్ట్ ఫ్యూచర్లో వ్లాగ్స్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, దాని గురించి ప్లానింగ్ కూడా చేస్తున్నాను. సో వాటికి బేసిక్ ఎక్విప్మెంట్ కావాలి. సో ఇది పెద్ద కాస్ట్ కూడా పడదు. సో ఈ ఎక్విప్మెంట్ తీసుకుందామని అయితే చూశాను. బట్ నాకు మైక్ ప్రాబ్లం ఉంది కాబట్టి ముందు మనకి మైక్ కావాలి. ఇదివరకు నాకు బోయా M1 ఉంది. సో అది ఏమిందో తెలీదు, సడన్గా పనిచేయడం మానేసింది. సో ఇప్పటిదాకా నేను ప్రతిదీ నా ఇంటర్నల్ మైక్, ఇప్పుడు మీరు వింటుంది కూడా నాది 1+7 డివైస్. సో దాని ఇంటర్నల్ మైక్తో నేనే మాట్లాడాను ఇప్పటిదాకా. ఇన్ని వీడియోస్ అన్ని కంప్లీట్ ఈ ఛానల్లో ప్రతి వీడియోను నేను ఇంటర్నల్ మైక్తోనే రికార్డ్ చేసింది. సో ఇప్పుడు బయటకు వెళ్ళి చేయాలిగా, సో మైక్ కావాలని చెప్పి ఇదైతే నేను తీసుకున్నాను. సో దీనైతే త్వరగా మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో చూడడానికి అయితే మనకి బోయా బీవై M1 అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే మీరు కంపాటబుల్ విత్ మనకి స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్ అండ్ కెమెరాస్ కూడా మనకి ఇది కంపాటబుల్ అని అయితే చెప్పారు. వీడియో కెమెరాకు కూడా అయితే ఇది యూజ్ అవుతుంది. సో యూనివర్సల్ కార్డియాట్ మైక్రోఫోన్ అని ఇక్కడైతే మెన్షన్ చేసింది అండ్ దీని పేరు అయితే ఉంది. సో ఇటు తిప్పితే మనకి ఏమీ లేదు, తిప్పినా మనకి ఏమీ లేదు, టాప్లోను ఏమి ఉండదు, బాటంలోనూ ఏమి ఉండదు. సో ఇక్కడైతే మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఉంది. ఇది సేమ్ ఇందాక నేను చెప్పింది అన్నీ ఇక్కడే ఉన్నాయి. నో బ్యాటరీ రిక్వైర్డ్ అని చెప్పి ఇచ్చారు. అంటే మనకి DSLR పెడితే DSLR నుంచి, లేదా ఫోన్ పెడితే ఫోన్ నుంచి ఫోన్ బ్యాటరీ అయితే యూస్ చేసుకుని ఇదైతే రన్ అవుతుంది. సో సపరేట్ దీనికి బ్యాటరీ అయితే అక్కర్లేదు. బోయా బీవై M1కి అయితే బ్యాటరీ అయితే కావాలి. అది DSLRs పెట్టి మనం రికార్డ్ చేయాలంటే దానికైతే బ్యాటరీ కావాలి. సో అదే దీనికైతే మనకి బ్యాటరీ అయితే అక్కర్లేదు. సో ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి కార్డియాట్ అంటే మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఒక సైడ్ నుంచే రికార్డ్ అవుతుంది, ఫ్రంట్ సైడ్ నుంచే. మనకి కెమెరా ఇలా ప్లేస్ అయి ఉండాలి మన మౌత్ దగ్గర. సో అప్పుడైతే ఇది రికార్డ్ అవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి, పైనుంచి, కింద నుంచి సైడ్స్ వాయిస్ కూడా ఇది రికార్డ్ చేయదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉన్న వాయిసే ఇది రికార్డ్ చేస్తుంది. మీకు ఇక్కడ చూసారనుకోండి దీనికి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, సెన్సిటివ్, ఇవన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు. సో లేట్ చేయకుండా మనం అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. సో నేను ఇది ప్రైవేట్గా ఇక్కడ లోకల్ షాప్లో అయితే కొన్నాను. సో నాకైతే ఇది 1750 అయితే పడింది. ఆన్లైన్లో మీకు ఇది 2000 దాకా ఉంది దాదాపు. సో మీరైతే అది చూసుకోండి, లోకల్ షాప్లో బెటర్ నాకు తెలిసి. బట్ మీకు ఆన్లైన్లో కొన్నా లోకల్ షాప్లో కొన్నా ఇది మనకు వారంటీ అయితే ఉండదు. సో మీరు అదైతే మైండ్లో పెట్టుకోవాలి, వారంటీ అయితే దీనికి రాదు. సో ఇది మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఈ కంప్లీట్ గైడ్ అయితే ఉంది, యూజర్ మాన్యువల్. ఇది వచ్చి వారంటీ కార్డ్ అన్నారు, చూద్దాం వారంటీ యూజ్ అవుతుందో లేదో. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి చూసారంటే ఇది మౌంట్ ఇచ్చారు, ప్లస్ ఇది స్మార్ట్ ఫోన్ కేబుల్. స్మార్ట్ ఫోన్కి అయితే మనం ఈ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ అదే DSLRకి వచ్చి అయితే ఇది కనెక్ట్ చేసుకోవాలా లేదంటే, సో దేనికైనా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాస్త స్ప్రింగ్ టైప్ వైరు, ఇది నార్మల్ వైరు. మనకి ఇందులో పౌచ్ కూడా ఇచ్చారు, మనకి ఈ మైక్ పెట్టుకోవడానికి పౌచ్ కూడా మనకి ఇచ్చారు. మీరు చూసారంటే క్వాలిటీ చాలా బాగుంటుంది పౌచ్. ప్రీవియస్గా నేను OM1 వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను పౌచ్ అనేది చాలా క్వాలిటీ అయితే ఉంటుందని. మనం ఈ మైక్ ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మనకుంది మైకు, ప్లస్ ఈ విండ్షీల్డ్ చాలా బాగుంటుంది. విండ్షీల్డ్ మనకి మంచి క్వాలిటీతో అయితే వస్తుంది. ఇది మనం ఓపెన్ చేయొచ్చు, మీకు ప్రాబ్లం ఏం లేదు. స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఇది కాస్త అంతే. సో ఇది మనకు మైక్. సో మనం ఇలా పెట్టాలి మైక్. సో ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ నుంచి ఈ 3.5 mm సపోజ్ చూద్దాం, ఇలా కనెక్ట్ చేసుకుని ఇది మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో అది మనకి ఓన్లీ ఇక్కడ నుంచి వచ్చే వాయిస్ రికార్డ్ అవుతుంది. సో ఈ సైడ్స్లో ఉన్న ఏ వాయిస్ ఇది రికార్డ్ అవ్వదు, ఓన్లీ ఇక్కడ నుంచి ఉన్న వాయిస్ రికార్డ్ అవుతుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనకి ఫోన్కి ఇలా అయితే ఉండాలి. సో ఇలా ఉంటేనే ఇప్పుడు మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది. విండ్షీల్డ్ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది విండ్షీల్డ్. మనకి బయట నాయిస్ కూడా ఇది క్యాన్సిల్ చేయగలదు. సో ఫ్యూచర్లో నేను ఒక 2-3 డేస్ మ్యాక్సిమం ఒక బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అందులో అయితే నేను మొత్తం ఈ సెటప్ వాడతాను.
సో మీకు అప్పుడైతే తెలుస్తుంది కంప్లీట్ దీన్ని. సో అదయ్యాక నేను దీని గురించి రివ్యూ కూడా చేస్తాను, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని ఆ రివ్యూలో అయితే మీకు నేను కంప్లీట్ దీని డీటెయిల్స్ అన్ని నేనైతే మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకి ఇంకోటి ఉంది, ఇది వాల్ మౌంట్ అని అయితే చెప్పచ్చు. సో మనమైతే దీన్ని ఇలా ఇక్కడ ఇక్కడ మనం అయితే దీన్ని ప్రెస్ చేస్తే అయిపోతుంది, అండ్ మళ్ళీ ఇంకా మనం విండ్షీల్డ్లోకి అయితే తీసుకొచ్చేది. సో మీకు ఇలా పట్టకపోతే ఇలా చుట్టూ తెప్పండి. సో వెళ్ళింది, సో ఇది ఇలా మనం ఉంచాలి. ఇప్పుడు నేను మీకైతే ఇది, సో గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్న వన్ ప్లస్ సెవెన్కి అయితే నేను దీన్ని కనెక్ట్ చేస్తాను. సో దీన్ని కనెక్ట్ చేసి మీకు ఆడియో శాంపుల్ అయితే నేను మీకు చూపిస్తాను. సో గాయస్ ఇప్పుడు మీరు చూసారంటే ఇది నా వన్ ప్లస్ సెవెన్. సో ఈ డివైస్కి అయితే నేను ఇప్పుడు మీరు చూస్తున్న బోయా బీవై ఎంఎం వన్ దీన్ని అయితే నేను కనెక్ట్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా ఆడియో డైరెక్ట్గా దాని నుంచి వస్తుంది, ఈ డివైస్ నుంచి కాదు, డైరెక్ట్ ఆ డివైస్ నుంచే నేను ఈ డివైస్ క్లిప్లో ఉన్న ఆడియో అయితే డిటాచ్ చేసేసాను. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు నాకు ఇది 2x పెట్టాను, మీకు స్కోప్ 2x అయితే ఉంది. సో ఇది బ్యాక్ టు 1x అయితే నాకు ఇంత దూరంలో అయితే ఉంది డివైస్. సో ఇంత దూరంలో అయితే మీరు చెక్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది దీని నుంచి అని చెప్పి మీరు ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇది మనకి అమెజాన్లో అయితే 2000 దొరుకుతుంది, ఇది నేను ఆఫ్లైన్లో 1700 పర్చేస్ చేశాను. సో మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకైతే నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్లో చూసి పర్చేస్ చేయొచ్చు. సో దానివల్ల ఛానల్కి ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియో, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.